నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు ఏదో విధంగా లాభిస్తాయి. రాజకీయపరమైన పరపతి పెరుగుతుంది. మీరు చేసే ఇసుక ఇటుక వ్యాపారాలు బాగుంటాయి. ఇనుము వ్యాపారం కూడా బాగుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకు కూడాను అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్ ఏదైతే ఉందో అది ఈ వారం క్లియర్ అవుతుంది. అనుకూలమైనటువంటి ఆర్డర్స్ మీ చేతికి అందడం అనేది జరుగుతుంది. ఇందులో ఏ రకమైనటువంటి సంశయం లేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి, అదేవిధంగా పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళకి, నూతన వ్యాపారాలు ప్రారంభించేవారికి కాలం అనుకూలంగా ఉంది. శని ఏకాదశంలో ఉండటం వల్ల కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి విషయంలో కూడాను అంతో ఇంతో లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది 6 సంవత్సరాల పాటు మిమ్మల్ని రక్షించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. మెడికల్ సీట్ వస్తుంది, ఐఐటి సీట్ వస్తుంది, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వారం ఉద్యోగం ఉంది, వచ్చే వారం ఉద్యోగం ఉంటుందా ఉండదా, ఈ ప్రాజెక్ట్ అయిపోవచ్చింది, ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరమైన ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. దూర ప్రాంతాల నుండి సొంత దేశానికి రావాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు ఎదురుగావు, మీరు క్షేమంగానే ఉండగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాలు మీకు బాగా లాభిస్తాయి. మీరు నమ్మినటువంటి భగవంతుడు మీ మర ఆలకిస్తాడు. ప్రతి విషయంలో కూడా భగవంతుడి మీద భారం వేసి నడుచుకుంటారు. సంతాన సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క చదువు విషయంలో కానివ్వండి, క్రమశిక్షణ కానివ్వండి, అన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఉద్యోగ సంబంధమైన విషయాలు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్న వాళ్ళు కానివ్వండి, అన్ని సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. చాలామందికి మీరంటే ప్రేమని చెప్పని మీరు భావిస్తారు. అది పొరపాటు అభిప్రాయం. చాలామందికి కూడాను మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బుల మీదనే ప్రేమ తప్ప మీ మీద కాదు అనే విషయాన్ని మీరు గ్రహించండి. అదేవిధంగా మాట తప్పిన మనుషులు, మనసిచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాడు ద్రోహం చేయటం, డబ్బుల కోసం ఆశపడి వేరే సంబంధం చేసుకోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. ఈ విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని చెప్పని మీరు అనుకున్న ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి. వాటిని వదిలించుకోవాలని చెప్పని మీరు ప్రయత్నం చేసి ఆ విషయంలో విజయవంతమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు. వాళ్ళ యొక్క దరిద్రం అనేది జీవితంలో వాళ్ళ మోహం చూడకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో మాత్రం కాదు. అదేవిధంగా కొంతమంది విషయంలో జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి, ఈగో ఎక్కువ అవుతుంది. ఏ విధంగా ఉన్నా, మంచిగా ఉన్నా కానీ ఏదో రకమైనటువంటి చిన్న చిన్న వంకలు పెట్టి ఇబ్బంది పెట్టడం, దారుణంగా బాధ పెట్టడం, ఇవన్నీ కూడా మీరు చూసి భరించలేక ఒక నిర్ణయం తీసుకుంటారు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. చట్టపరంగా విడిపోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని మీరు దక్కించుకోవాలని చూస్తారు. అయితే పిల్ల కానీ పిల్లవాడి విషయంలో కానీ ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. మీ బంధుమిత్రులు, మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మీకు అండగా ఉండటం అనేది జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే సంప్రాప్తిస్తుంది, అందరికీ కాదు. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఇవన్నీ ముడిపడతాయి, ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 190 మందికి అనుకూలంగా ఉంది, 10 మందికి మాత్రం అనుకూలంగా లేదు, 10%కి మాత్రం అనుకూలంగా లేదు. మిగిలిన అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి సాధించగలుగుతారు. మీ మనోధైర్యంతో మీరు సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయి. ఏ కోచింగ్ లేకుండా మీరు సాధించిన విజయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నవ్విన వాళ్ళ ముందు కాలుదారి పడకుండా, నవ్విన వాళ్ళ ముందు లేచి నిలబడి మీ శక్తిని నిరూపించుకోగలుగుతారు.
అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి వారాంతంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. బ్యాంకు రుణాలు లభిస్తాయి. మీకు రావాల్సిన ధనం చేతికందుతుంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం మీరు కష్టపడి సంపాదించి కొనుక్కున్నటువంటి ఒక స్థలంలో వేరే వాళ్ళు ఇల్లు కట్టడం వివాదాస్పదంగా మారుతుంది. ఆ వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పని నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయాల గురించి ఈ వారం ఎక్కువగా కేంద్రీకరిస్తారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అష్టమూలికా గుగ్గిలంతో పొగ వేయటం, నాగచంద్రాన్ని ధరించడం, సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి పూజలు జరిపించడం, అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు పొడి కలుస్తుంది. తెల్ల ఈశ్వరు వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది. ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రాగలుగుతారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి, మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి. తెల్లజిల్లేడు ఒత్తులు వినాయక స్వామివారికి, లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవికి, అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవ దేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామివారికి, గంగశుద్ధురం ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైంది. అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం. ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది, అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగ్రయాగాది కతువులు చేయలేరు. అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం, మీరు బాగుపడటం కోసం, భవిష్యత్ వాళ్ళు బాగుపడటం కోసం మన మహనీయ మహర్షి బృందం మహామునులు తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను.